మేమందరం తాడేపల్లిగూడెం క్వారంటైన్ నుండి మాట్లాడుతున్నాం అండి. మా అందరికి నెగిటివ్ వచ్చింది. 29th తారీఖున మాకు మార్చి 29th ఒక 10 నిమిషాలు టెస్ట్ చేసి పంపిస్తానని చెప్పి తీసుకొచ్చారు. ఇప్పటికి వచ్చి ఇక్కడ ఏమో మాకు 22nd అవుతుంది. ఇప్పటికి 3 సార్లు టెస్టులు చేశారు, కానీ ఇక్కడ ఫుడ్ కానీ బెడ్ కానీ ఇక్కడ ఏం సరిగ్గా లేవు. ఇక్కడ ఫెసిలిటీస్ కూడా సరిగ్గా లేవు. ఎవడు ఇక్కడ రెస్పాన్సిబుల్ పర్సన్ లేరు. ఇక్కడ ఎవడు ఎవరిని అడిగినా గానీ మా పై ఆఫీసర్లు ఎంతే కమిషనర్ గారు, జేడీ గారు, లేదంటే ఎంఆర్ఓ గారు, ఏఎస్ఓ గారు, వాళ్లు వీళ్లు అని చెప్తున్నారే తప్పించి, ఇక్కడ 1 మంత్ నుండి ఒకే జత బట్టలతో ఉన్నామండి. ఇక్కడ సబ్బులు లేవు, సర్ఫ్ కూడా ఇవ్వట్లేదు, ఏం చేయట్లేదు. కనీసం మాకు రిపోర్టులు వచ్చినాయి, 16th టెస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే 14 రోజులు అయిపోయిన తర్వాత నెగిటివ్ వస్తే 1-2 సార్లు టెస్టులు చేసి పంపించామంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చి మేము 28 రోజులు 1 నెల అయిపోతుంది, అయినా కానీ మమ్మల్ని పట్టించుకునేవాడు లేడు, ఏమి చేసేవాడు లేదు. ఏమన్నా అంటే మా నుండి పై నుండి ఆఫర్స్ రాలేదు, కానీ మాకు డాక్టర్స్ ఇదిగోండి నెగిటివ్ అని రాసిచ్చారు. 2 వీక్స్ హోమ్ ఐసోలేషన్ అని కూడా రాసిచ్చారు. రాసిచ్చిన తర్వాత కూడా వీళ్లు ఇప్పుడు దాకా మాకు ఇక్కడ తీసుకొచ్చి 24 రోజులు 25 రోజులు అవుతుంది, ఎవ్వరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఏమనంటే మేము చూస్తామండి, మేము పైకి పంపిస్తామండి, మేము మాట్లాడతామండి, అక్కడ నుండి ఇన్ఫర్మేషన్ రాలేదండి. ఇది ఈ మాట వరకే చెప్తున్నారు, కానీ ఎప్పుడు వదులుతారు ఏంటి టెస్టులు? కానీ కనీసం టెస్ట్ మా శాంపిల్స్ తీసుకుని 1 వీక్ అవుతుంది. క్వారంటైన్ 14 రోజులు అన్నారు. మేమేమో 14 రోజులు హాస్పిటల్లో, 14 రోజులు ఇక్కడ, 28 రోజుల్లో 24 నెలలు అయిపోయింది మేము ఇక్కడికి వచ్చి. 18th నుండి ఊరు నుండి వస్తే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. అప్పటి నుండి ఏం లేదు, ఒక్క జత బట్టలతోనేమో మొత్తం ఉన్నాను. నేను ఒక్కడే కదండి, వీళ్ళందరూ చూసే వాళ్ళందరూ ఇలాగే ఉన్నారు. వీళ్ళందరు ప్రాబ్లం ఇదే కావాలంటే ఒకసారి అందరూ మాట్లాడు. అదే తంగిలమూడి మంది మమ్మల్ని 29 తారీఖు తీసుకుని వచ్చి ఇక్కడ ఏంటి 10 నిమిషాల్లో పంపించేస్తామని చెప్పి తీసుకుని వచ్చి ఇవాళ 24 డేస్ అయిందండి తాడేపల్లిని క్వారంటైన్ తీసుకుని వచ్చారు. మనకి ఇక్కడ చూస్తే కట్టుకుంటే బట్టలు కూడా లేవు. మా వెహికల్స్ కూడా రోడ్ మీద వదిలేసి వచ్చాం మేము. ఇక్కడ చూసుకుంటే పట్టించిన ఎవరు లేరు. ఏమంటే రిపోర్ట్ రాలేదన్నారు, గట్టిగా మాట్లాడితే రిపోర్ట్లు వచ్చింది అంటున్నారు. ఇక్కడ 2 మాటలు మాట్లాడుతున్నారు. ఇక్కడ గట్టిగా మాట్లాడితే ఏమంటున్నారు, రిపోర్ట్లు 60 మంది పేజీ చదివారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇక్కడ నెగిటివ్ ఏలూరులో పాజిటివ్ వచ్చిన వాళ్ళని ఏంటి నెగిటివ్ కింద వచ్చేసిందని పంపిస్తారు వాళ్ళని. మనకి ఇప్పటికి 3-4 టెస్టులు చేశారు, ఇప్పటికి నెగిటివ్ వచ్చింది అయినా సరే మమ్మల్ని వదలట్లేదు. ఇది మన పరిస్థితి. ఎరగవారం మండలం, నన్ను ఏ కారణంగా తీసుకొచ్చారో తెలియదు, దేనికి తీసుకొచ్చారో తెలియదు. ఈ రోజుకి 19 రోజులు అయింది నేను ఇక్కడికి వచ్చి, టెస్ట్ చేశారు, 4 రోజులు అయింది, పంపేస్తామమ్మా పంపేస్తామమ్మా అంటున్నారు. సరిగ్గా ఇక్కడ ఎవరికి ఏది చెప్పినా ఒక రెస్పాన్సిబిలిటీ సరిగ్గా ఎవరు తీసుకుంటలేదు. ప్రతి ఏది అడిగినా ప్రతి ఒక్కరు ఎవరో ఇల్లిగేట్ గా చేసి చేస్తున్నారు. ప్రతిరోజు పంపేస్తామన్నా అంటున్నారు. ఆలకొంపుతున్నాం ఇళ్ళకి పంపుతున్నాం అని చెప్తున్నారు తప్ప ఏ రోజు ఒక రిపోర్ట్ అంటే అసలు ఎవరు ఇవ్వట్లేదు. మేము ఇక్కడ మమ్మల్ని ఇక్కడ నుంచి మీరు ఇంటికి పంపేస్తే మేము ఇంటికాడే ఈ హోమ్ క్వారంటైన్ ఉంటాం తప్ప మేమైతే ఇక్కడ ఉండలేం. హలో, నా పేరు రబ్బాని అండి. నేను ఇక్కడికి వచ్చి క్వారంటైన్కి వచ్చి 20 డేస్ అయింది. నాకు స్టార్టింగ్ ఏమో 28 ఏమో హాస్పిటల్ తీసుకెళ్లారండి, టెస్ట్ చేశారు. అక్కడ టెస్ట్ చేస్తే నాకు నెగిటివ్ అని వచ్చింది. ఇదిగోండి నా నెగిటివ్ రిపోర్ట్ ఇది. అక్కడ ఒకరోజు 1 డేలో పంపించేస్తారు తాడిపల్లిగూడెం వెళ్ళండి అని 1 డేలో తీసుకొచ్చారండి. ఈ తాడిపల్లిగూడెం వచ్చి ఇప్పటికీ నేను 22 డేస్ అవుతుందండి. ఇక్కడ ఫుడ్ సరిగ్గా లేదు, ఏం సరిగ్గా లేదని మాకు చాలా ప్రాబ్లం ఉంది. ఎప్పుడు పంపిస్తారనేది ఎవరు చెప్పట్లేదు. ఏమైనా చెప్తుంటే రోజు ఇవాళ పంపిస్తారు, ఏ పంపిస్తారని టార్చర్ పెడుతున్నారు మమ్మల్ని. ఇక్కడ క్వారంటైన్ లో ఏమో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు 14 డేస్ లో 1-2 సార్లు టెస్ట్ చేసి పంపించామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.